వరంగల్ పట్టణ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి తాండావాసులను తాగునీటి సమస్య వేధిస్తోంది. రెండు నెలలుగా నల్లా నీళ్లు మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తాగునీరు విడుదల చేయాలని రోడ్డుపై బైఠాయించి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. కిలోమీటర్ల మేర వెళ్లి వ్యవసాయ బావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని వాపోయారు. సర్పంచ్కు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలల నుండి నీటి సమస్య ఉన్నది. చుట్టుపక్కల బోర్లు ఉన్నాయి, వాటికాడికి పోతే ఆడళ్ళకు తిడతారు, రానిటం లేదు. మాకు వాటర్ సమస్య తక్షణమే పరిష్కరించాలి. పైప్ లైన్ వేసింది, ఇప్పుడు దాకా దాని బిల్లు తీసుకున్నారు కానీ వాటర్ రావటం లేదు. ఆ బిల్లు రికార్డు ఎవరు చేసిరో కానీ దానికి కూడా తక్షణమే చర్య తీసుకోవాలి. కేసీఆర్ నీళ్లు అన్నారు, కేసీఆర్ అన్నారు. ఆ నీళ్లు కేసీఆర్ ఇంట్లోకి పోతున్నాయో తండగత్తున్నాయో మాకు తెలియదు. ఫోన్ చేస్తే ఆ వస్తే అంటాడు, నీళ్లు రావటం లేదు. మాకు వాటర్ వస్తలేవు, చాలా ఇబ్బంది అవుతుంది వాటర్కి. మిషన్ భగీరథ వాటర్ కూడా వస్తలేవు. ఇక్కడ బోర్లు కూడా ఎండిపోయినాయి. బైకాడ అటు ఇటు వెళ్తే అందరు తిడుతున్నారు, కంపలేస్తున్నారు. ఒడ్ల పంట ఇట్లా జారి పడుతున్నారు. 3 మంత్స్ అవుతుంది వాటర్ రాక. పైప్ లైన్ పలిగిపోయింది. సర్పంచ్ కి ఇట్లా చెప్పండి అంటే సర్పంచ్ కి కూడా కాల్ చేసి పెట్టినాం. అది పైప్ అతికిచ్చి 1 వీక్ రెగ్యులర్ గా పెట్టినరు. హౌజ్ నిండి కింద పోయినాయి. మళ్ళీ పట్టించుకునే వాళ్ళు లేరు. ఇక అతను వాటర్ తిప్పి ఆయన వస్తున్నాడు. 10 మినిట్స్ పెట్టినామా పెట్టినాం, హాజరు పెట్టుకుని